పెంచటమ్మా, నువ్వు ఏడిస్తే నీ పిల్ల ఇంకా అయితే అవుతుంది, అర్థమైందా? నువ్వు ధైర్యంగా ఉండాలి, నీ పిల్లకి ధైర్యం చెప్పాలి, ఇంకా నీ పిల్లల్ని ఊర్లో ఉన్న పిల్లల్ని కూడా గట్టిగా చూసుకోవాలి. ఏదున్నా సరే ఈ అన్నం చెడు, నేను నా పిల్ల కూడా పక్కనే ఉన్నాను. నేను చెప్తాను పిల్ల బాగవాలిగా, పిల్ల బాగవాలిగా చేద్దాం, ఓకేనా? నువ్వు ధైర్యంగా ఉండాలి. गोपी सार आना मल्लो मेघन रही वे भर्त की रूम का भर्त की आपरी पे पड़ता बिड अलग अंत ना आर मुझे पेगा इंटर इल अम्मा अंदा तम पंप ना बिड चूस बाधपड़ा तम आर मुझे अंदाजी पड़ता कटल तमें साधक अच्छे सारे कसब अबाई पिटूल पोसी कालपे रही कालपे अमाइन दस हास्पल मौत चपले चपंटी पल्लेगूम वाले खम सार मुस्तार अच्छे पिछड़ी तरह हास्पल चपेन तरह पैना अमाइन अम्मी बिड कल अंदी कत कल दार पैंट की पैंट की दारे दारे दूसरी अबद्ध आल सोई ले रोज मूड रोज सोई वे चप्पा आ पि चपटे एनकम चपटे आमेंटे दार 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 का मोघला रूल असल कल सार आलोचर दार मंट पे खाल कल पैंट आए पैंट मंट पे खाल खाले आड़का चुस्ते वो पैन कल सार इनके मत कम चपंटा चपते इकना इंटे चबा इंटरम्मा मैं इंटर चुपना इकम इन भाई आ मारे मंट पे प्राणी कदा चबते मे ना चंपता मेम्मन चंपता नी तम फस्त चपे माट ना डबू चला नी डे बास्को अंत सार अंत अम्मा चपटे बेटा चपटे चपेटे चुप्तना सर अम्म लास्ट रोज आम्मा अम्मा डाक्टर ने कूज डाक्टर पूजा पूजा हास्पल खम वाला खम पूजा हास्पल्स वैसे तरह अम्मा मैं को डाक्टर आंटी बो ये अम्मा मंजूरी तेसा बोल डाक्टर तेसा बड़ी चुस्ते अट मुत वासन सर अम्मा पैया अम्म इन पोतना बिड अना सर अंत वाल फस्ट के मैं अटैन बिड आने के इंटर इंटर पैना इंटर पद पद मंदिर पद पद कुछ पड़ा नीचे लक्ष याब रूपये इपस्ता लक्ष याब नीक सदकम कलकैत मेरा नी बिड माक संबंध ले लक्ष याबल अंत ना लक्ष याब ना बिड सावपत्र नी सदक नी लक्ष याब नाकुद दिग्गे नीचे इंटी इंटन तरह नीन आलोच पि खाल मैं खाली कल पिल की पैन कॉलेज इतना बाग आल अम्मा चपिंदी ना पिटल को सीपड़ी ना मैं खाल उच्चना जड़ा पोतंटे ना बाट तीन वाणी पिटल को पिटल को उरीरा वाल नागर उड़ा वाल उतंटे वाल ना चचिपत मुझे आने उच्चे माला वोटे बट चंपा पिल खाली बट मत बगमंटे आ खाली बट चंपे उसपे पिल ने बटक बट हास्पल सार हास्पल आ पिछले ना पिछले मैं चपिं पिल की न्याय से आये इन अभी पदमू संवस पिछले चप्पा नीन उगा उतंटे हास्पल पोल स्टेशन में पोल स्टेशन कंप्लें सर केस इधे न्याय से पदमूडे पसी कल
మరొక అత్యాచారం మనం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఆ పాప పేరు మనం కావాలనే చెప్పట్లేదు. ఆ పాప వయసు 13 సంవత్సరాలు. నిన్న మేము ఖమ్మంగూడి వెళ్ళాం ఇదే మ్యాటర్ మీద. జరిగింది ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్ళక వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వేరే వాళ్ళు ఏదో మా ఇంట్లో సహాయంగా ఉంటుంది కేవలం పిల్లని పంపించండి మేము కనీసం అన్నమతి పెడతామని చెప్పంటే పాపం వాళ్ళు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి లేని పరిస్థితుల దృష్ట్యా పంపిస్తే వాడు అక్కడ అత్యాచార యత్నం చేసి ఆ పిల్లని పెట్రోల్ పోసి కాల్ చేసి ప్రైవేట్ హాస్పిటల్లో వేసి తర్వాత వేసిన తర్వాత ఒక వన్ డే తర్వాత వీళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో ఒక బర్న్స్ కేసు వచ్చినప్పుడు ఎందుకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎమ్మెల్సీ అనేటువంటిది చేయలేదు అనేటువంటిది మొదటి ప్రశ్న ఈ ప్రభుత్వానికి మొదటి ప్రశ్న. ఇప్పటి వరకు కూడా మరి ఆ హాస్పిటల్కి సంబంధించి పూజ హాస్పిటల్ అని వాళ్ళు అంత క్లియర్గా చెప్తున్నారు. అంత వాళ్ళ హాస్పిటల్ పేరు తీసుకున్నా కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి మీరేం చర్యలు తీసుకున్నారు ఒకటి. రెండోది 19 రోజుల తర్వాత నిన్న పాపను హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. అది హుటాహుటిన అర్ధరాత్రి 12 గంటలకో 11 గంటలకో వాళ్ళకి చెప్పి మేము ఇప్పటికిప్పుడు మేము షిఫ్ట్ చేస్తాం హైదరాబాద్ అని చెప్పి వాళ్ళకి చెప్పినట. ఎందుకు అని అంటే మీ పిల్ల పరిస్థితి బాగాలేదు ఇక్కడ ఉంటే చచ్చిపోతుంది చచ్చిపోతే నీ మీద కేసేస్తావని ఆ తండ్రిని బెదిరిస్తున్నారు. ఎందుకు చేసింది ఒకడు తండ్రికి ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి అంటే ఇక్కడ ఎవరినన్నా కాపాడడానికి జరిగేటువంటి ప్రయత్నమా ఇది అనేటువంటిది మా ప్రశ్న. ఇంకో విషయం ఆ పిల్లకి ఇలా జరిగినప్పుడు మా ప్రభుత్వం సైడ్ నుంచి ఏం ఆదుకుంటున్నారు? ఇవాళ రోజున తెచ్చి మేము ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో ఏం చేసినాం చూస్తామంటే వాళ్ళకి ఇంట్లో ఇంకో 4-5 చిన్నపిల్లలు ఉన్నారట పెద్ద మనుషులు ఉన్నారు మరి ఆ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి అని చెప్పి ఆ తల్లి పడే బాధని వేదనని మనం ఎట్లా తీర్చగలుగుతాం ఇవాళ రోజున. మరి ప్రభుత్వం ఏం ఆల్టర్నేటివ్ చూపిస్తోంది వీళ్ళకి? వాళ్ళు కనీసం ఇక్కడ ఉంటే ఒక 3 పూట్ల తినడానికి 3 మనుషులే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా తినడానికి తిండి కానీ ఉండడానికి ఒక ఏరియా కానీ లేదు కదా. ఇక్కడ జరిగింది వాళ్ళు చేసుకునేటువంటిది ఏదో కాదు కదా. ఒక కామాంధుడి చేతిలో బలైపోయినటువంటి చిన్నపిల్లకి ఇవాళ రోజున న్యాయం చేయలేనటువంటి ఒక దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందా? ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఉందా? ఒక మహిళా కమిషన్ లేదు మనకి. మహిళా మంత్రులు ఉన్నా చచ్చినట్టే లెక్క వాళ్ళు ఇవాళ రోజున. ఎందుకంటే ఇంత దారుణం ఒక 13 ఏళ్ల పసికందు మీద జరిగినప్పుడు కనీసం ఒక్కొక్క మాట ఒక ప్రెస్ స్టేట్మెంటు అక్కడ రాదు. సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు ఆవిడ మరి కనీసం ఒక స్టేట్మెంట్ లేదు ఏమీ లేదు కనీసం ఏం ఇక్కడికి వచ్చాం మేము వచ్చాం మీరు రాలేరా అధికారంలో ఉన్న మీకు కాళ్ళు రావట్లేదా చేతులు రావట్లేదా ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మీ మీద లేదా? విపక్షాలుగా మేమందరం వస్తున్నామే విద్యార్థి సంఘాలు వస్తున్నాయే స్వచ్ఛంద సేవా సంస్థలు వస్తున్నాయే మీకేం పుట్టింది రోగం? మీరెందుకు వచ్చి ఆ తల్లిదండ్రులను ఆదుకోవట్లేదు? ఆ పిల్లకి ఏం ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి మేము అడిగితే అక్కడ చెప్పే నాదం లేదు. ఎందుకు ఇంత ఇంత ఒక చుప్పాచుప్పి కేళ్ళలాగా ఎందుకు మీరు ఆడుతున్నారు? ఆ పిల్లకి వాటి రోజున ఏం జరుగుతోంది? ఒక డైలీ ఒక హెల్త్ బులెటిన్ ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ వచ్చిన కేస్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ కేస్. ఇట్ ఈస్ వైలెన్స్ అండ్ స్మాల్ గర్ల్. ఇట్ అట్రాక్ట్ సో మెనీ క్లాజెస్ అవుట్ దేర్. ఇప్పటి వరకు ఇన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుంటే మీరు వారి మీద ఏం సెక్షన్లు పెట్టి వారిని అరెస్ట్ చేశారు? ఏదో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినామని చెప్పుడు కాదు కదా. ఏం పెట్టారు మీరు అక్కడ కేసులు? ఏం చేశారు అనేటువంటిది ఒక ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఖమ్మం పోలీస్ నుంచి కూడా రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ అనేటువంటిది ఇప్పుడు రాత్రికి రాత్రి ఆ పిల్లని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేస్తున్నాం అనే మాట కూడా అక్కడ ఖమ్మం హాస్పిటల్లో ఎవరూ చెప్పలేదు. మీడియాకు ఒక స్టేట్మెంట్ లేదు. ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంది? హెల్త్ బులెటిన్ అనేటువంటిది ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఖచ్చితంగా ఆన్ డైలీ బేసిస్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి, చెప్పాలి. పాప పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది చెప్పాలి. ఎవరైతే ఆ పిల్ల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి సరైనటువంటి వసతులు కల్పించాలి. అలానే అక్కడ ఊర్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంది. వాళ్ళు చెప్తున్నారు నిన్నటి నుంచి వాళ్ళు ఏదో రక్తం కావాలంటే స్వచ్ఛంద సేవా సంస్థలు విద్యార్థి సంఘాలు వచ్చి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం ఏది చూసుకోదా? మేము అదే చెప్పాం టీడీపీ పార్టీ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఖచ్చితంగా అమ్మా ఇంకా మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలన్నా ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. రక్తం విషయం కానివ్వండి, తిండి విషయం కానివ్వండి, పిల్లకి ఏం జరుగుతుంది, మిమ్మల్ని అక్కడ బెదిరించినట్టు ఎవరన్నా ఇక్కడ బెదిరించినా చేసినా ఖచ్చితంగా మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. ఇంకోటి మీకు అండగా మేము ఉన్నాం ఇక్కడ. మేము ఇక్కడికి వచ్చిన కారణం కూడా ఒకటే. ఇదేదైతే మేము చేస్తున్నా ఇది మా బాధ్యత. ఈ రాష్ట్రంలో పుట్టి ఒక తల్లిగా ఇది నా బాధ్యత, ఒక అన్నగా వీళ్ళ బాధ్యత, ఇక్కడ ఉన్నందరి బాధ్యతగా మేము ఇచ్చేస్తున్నాం. ఇదే బాధ్యత ప్రభుత్వంలో కూర్చున్నటువంటి దుర్మార్గులకి, నిజంగా మాట్లాడితే అవివేకవంతులకి ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ రోజున ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయితే మీలో కొంచెం అన్న చలనం వస్తుంది. ఇంత దుర్మార్గంగా ఉండకండి. రాష్ట్రంలో ఆడపిల్లల పరిస్థితులు రోజు రోజుకి ఇంత దయనీయంగా
మారుతున్నప్పుడు ఒక మహిళా కమిషన్ ను ఏర్పాటు చేసి మహిళలకు అండగా ఆడపిల్లలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ కుటుంబానికి జరగాల్సినటువంటి న్యాయం చేసేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ పిల్లకు సంబంధించినటువంటి డైలీ హెల్త్ బులెటిన్ అప్డేట్స్ అనేటువంటివి డైలీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి మీద ఉంది.